పొద్దుగాల ఎండగొడుతుంది, పగటి లింకింత జోరు వేస్తుంది, పొద్దుముక్క చల్లబడుతుంది. పండ్ల మీద బయటికి పోయిన వాళ్ళు ఇంటి బాన వాడదాం అనుకున్న టైంకి ఊరుకొస్తున్నది. 20 రోజుల సంధి ఇదే పరిస్థితి పండ్రి. బంజారా హిల్స్ లో దంచుతుంటే ఉప్పల్ల చినుకే ఉండదు. వనస్థలిపురంలో వరదలు వాడుతుంటే ఎర్రగడ్డలా ఎండగొడుతుంటది. ఏడ ఎప్పుడు ఆనవాడుతుందో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. అయితే ఏ ఇక ఆనలు ఆగినట్టే అనుకునేరుల్లో ఇంకో నెల రోజులు దంచుడే దంచుడట. డమ్ములతోని నీళ్లు గుమ్మరిచ్చినట్టు, మొగుల మీద మోటార్లు పెట్టినట్టు, క్లౌడ్ బరస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని పచ్చదనం కాపాడే పర్యావరణ వేత్తలు చెప్తున్న మాట. లెక్కకైతే అక్టోబర్లో ఆనలాగి చలివెరగాలి. ఆంధ్రల తుఫాన్లు పెడితే మనకాడ ఆడాడ శినుకులు దులపరిస్తాయి. కానీ ఈ ఏడు రివర్స్ అయిందట. అక్టోబర్ వెళ్తున్నా ఆనలాగుతలేవు. మరి ఇట్లా ఎందుకైతుందంటే, షెట్లు కనబడితే షెలుగుతున్నాం, గుట్టలు కూలుస్తున్నాం, మొగుల్ని దాకే బిల్డింగ్లు కడుతున్నాం. పచ్చదనం అనేదే లేకుండా వేస్తుండే వరకు వాతావరణం కింద మీదయ్యి కాలం వెనుక ముందైతుందట. ఆనలు పడాల్సిన టైంలా ఎండలు కొడుతున్నాయి, చలివెరగాల్సిన టైంలా ఆనలు పడుతున్నాయి. హీగేముంది, భూమి నాని నాని ఆనలు పడంగానే రోడ్ల మీద కాలువలు వారుతున్నాయి, బస్తీలు మునుగుతున్నాయి. పోనీ నాలాలు పెద్దగా వేసిండ్రా అంటే ఏడి పనులు ఆడనే ఇడిచిపెట్టిండ్రు సర్కారోళ్ళు. వరదలు వచ్చినప్పుడే అయ్యో అనుడు, అటెనక మర్చిపోవుడు. అంటే ప్రకృతిని మనం ఖరాబు చేస్తే అది మనల్ని తిప్పలు పెడుతుందన్నట్టు.